నా పేరు మిట్టా కృష్ణయ్య, తాళ్ళపల్లె గ్రామం, వేంపండు మండలం, వైఎస్ఆర్ కడప డిస్టిక్. నా వృత్తి టీచరు, పిఆర్టీయు టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. మరి నాకు తాళ్ళపల్లె గ్రామంలో 20 ఎకరాల పొలం ఉంది. గతంలో మా పెద్దలంతా నిమ్మ, సన్న నిమ్మ, తర్వాత వేరుశనగ, కంది లాంటి పంటలు వేసేవారు. మరి ఇక్కడ వర్షాధారం తక్కువ కాబట్టి రాయలసీమలో అందుకు అనువుగా మన హార్టికల్చర్ అధికారులు దానిమ్మ పంట సాగు అయితే లాభదాయకం ఉంటుంది, నీరు తక్కువ కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, ఎందుకంటే రైతులకు మొక్కలు కూడా సబ్సిడీ ఇస్తున్నాం కాబట్టి అని సలహా ఇవ్వడంది. మరి వారి సలహాలతో మేము ఏకీభవించి నేను దానిమ్మను ఎంచుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా దానిమ్మ పంట చేసేటప్పుడు అనే దానిమ్మను నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఆ దానిమ్మలోనే 330 చెట్లు, అంటే దాని విస్తీర్ణము 15x9 ప్రకారం నేను నాటుకున్నాను. ఎందుకు 15x9 అంటే గాలి బాగా వీచాలి, ఎందుకంటే మొక్కకు గాలి వీయడం వల్ల ఎలాంటి వ్యాధులు రాకు కాబట్టి విస్తీర్ణం బాగుండాలని చెప్పి హార్టికల్చర్ అధికారులు వాళ్ళ ఇచ్చిన సలహా మేరకు నేను ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాను. నాకున్న 20 ఎకరాల పొలంలో 14 ఎకరాలు దానిమ్మ వేశాను. ఇప్పుడు వాడి వయసు కూడా దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది. ప్రకృతి వ్యవసాయం గురించి సుభాష్ పాలేకర్ గారు ఒకసారి విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ గో సంరక్షణ సమితి వాళ్ళు మీటింగ్ ఇక్కడ జరుగుతుంది, సుభాష్ పాలేకర్ గారు వస్తున్నారని చెప్పడం జరిగింది. మరి అక్కడ 5 రోజుల శిక్షణ కార్యక్రమానికి మేము పోవడం జరిగింది. మరి తర్వాత అదే సుభాష్ పాలేకర్ గారు కర్నూలులో కూడా 5 రోజులు శిక్షణ ఇచ్చారు. అక్కడ కార్యక్రమంలో మేము పోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక పట్టుదలతో, ఎందుకంటే నా ఉత్తరీతి ఉపాధ్యాయుని కాబట్టి రైతుల్లో ఎట్లా ఉంటుందని చెప్పి కొంత నేనే ఆచరించి చూపాలని చెప్పి నేను ప్రకృతి వ్యవసాయానికి నడుం కట్టుకున్నాను. ఆ నేపథ్యంలోనే నేను ఒక్క ఆవుతో 30 ఎకరాలు పొలం చేయొచ్చు అని పాలేకర్ సిద్ధాంతాన్ని నమ్మి అవును పట్టుకొచ్చి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ మొక్కలకన్నిటికీ రసాయనిక మందులు అనేవి వాడకుండా కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే, అంటే ప్రతి మొక్కకు జీవామృతం తయారు చేసేవాని. ఈ జీవామృతం అంటే దాంట్లో గో యొక్క పేడతోనూ మూత్రంతోనూ శనగపిండి ఒక మన మట్టి వాటికి కలిపి వాటిని 48 గంటలు ఒక మురగబెట్టి ఆ తర్వాత దాన్ని వడగట్టుకొని ఈ డ్రిప్పు ద్వారానే మొక్కలకు అందిస్తూ ఉండేవాని. తర్వాత ఏదైనా పంట నాశించి క్రిమికీటకాలు వస్తాయి కాబట్టి వాటికి అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, దశపర్ణ కషాయం వాడేవాని. అంటే ఇవన్నీ కూడా మన పొలాల గట్టున అడవిలో దొరికే మూలికలే. ఇప్పుడు అగ్నాస్త్రం అనుకోండి, దానికి వచ్చేసి పొగాకు వాడాలి, తర్వాత ఒట్టి మిరపకాయలు వాడాలి, వెల్లుల్లి వాడాలి. ఈ మూడితోనే వాటిని మురగబెట్టి ఒక 48 అవర్స్ దాన్ని తయారు చేసుకొని స్ప్రే చేయడం వల్ల ట్రిప్స్ కానీ మైట్స్ కానీ సుమారైన పురుగు అనేది నశించిపోతుంది. ఇంకా మనకు రకరకాలగా పెద్ద పురుగులు ఆశించడం కానీ రకాలు వచ్చినప్పుడు బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది, తర్వాత దశపర్ణ కషాయం. దశపర్ణ కషాయం అంటే 10 ఒక ఆకు మూలికలు అడవిలో మనకు మామూలుగా జిల్లేడంట, మునగంట, ఇప్పుడు పాయలాకంట, ఇప్పుడు చాలా రకాల ఆకులు ఉన్నాయి, పచ్చగన్నేరు, ఇట్లా 10 రకాల ఆకులతో వాటి కూడా మనం తయారు చేసుకొని ఒక 40 డేస్ దాన్ని మురగబెట్టుకొని తయారు చేసుకొని దాన్ని వాడితే చాలా వరకు ఈ క్రిమిసంహారక మందులు వాడకుండానే సుమారైన పంట క్రిమినాశక పురుగులను మనం నివారించవచ్చు. ఇక్కడ జీవామృతం తయారు చేస్తాము. మనం ఇక్కడ ఆ డ్రమ్ముల ద్వారా జీవామృతం కలుపుకొని వాటిని ఇక్కడ ఒక 3-4 రింగుల ద్వారా ఒక ట్యాంకు మాదిరి కట్టి ఈ ట్యాంకులో గులకరాళ్ళు వేసి కొద్ది ఒక 3 ఇంచి గులకరాళ్ళు వేసి వాటిపైన గులక ఇసుక వేసి ఒక 3 ఇంచి ఆ డ్రమ్ముల్లో తయారు చేసిన జీవామృతాన్ని ఇందులో వేయడం ద్వారా కింద ఒక రంధ్రం ఏర్పాటు చేసి ఒక పైపు ద్వారా అక్కడ ఒక గుడ్డ కట్టి దీని ద్వారా ఇక్కడ ఫిల్టర్ అయినంతా ఆ బట్టలోంచి ప్యూర్గా ఊట ద్వారా మనం దీంట్లో పోయడం వల్ల చుక్క చుక్క మొత్తం అంతా బాగా ఫిల్టర్ అయ్యి దాంట్లోకి రావడం జరుగుతుంది. ఎలాంటి మలినాలు లేకుంటుంది. వాటిని ఫిల్టర్ ద్వారా వడబోసిన జీవామృతాన్ని మరియు ఈ బావిలో ఉండే వాటర్ మోటార్ ద్వారా ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ వస్తూ ఉంటుంది. ఈ వడపోసిన ఈ జీవామృతాన్ని ఇక్కడ దీనికి ఒక పైప్ అమర్చి ఇక్కడ ఒక మోటార్ అమర్చి ఆ మోటార్ ద్వారా ఈ యొక్క ఫిల్టర్లోకి ఈ యొక్క పైప్ లైన్కు
అనుసంధానం చేయడం జరిగింది. ఒక సైడు బావిలో నుంచి వాటర్ వస్తుంది, ఈ వడపోసిన జీవామృతం కూడా ఈ పైపు ద్వారా రెండు మిక్స్గా పొలానికి డ్రిప్ ద్వారా నెలకు మూడు పర్యాయాలు పంపడం జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాక్టర్కు ఈ యొక్క ట్యాంకర్ను ఈ స్ప్రేయర్లను అమర్చడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కూలీలతో చేయించాలంటే ఎక్కువ పొలం ఉంది కాబట్టి ఈ స్ప్రేయర్ చేయడం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది కాబట్టి దాన్ని గమనించి నేను మహారాష్ట్ర నుంచి ఒక 85,000 రూపాయలు పెట్టుబడి పెట్టి దీన్ని అక్కడి నుంచి తెప్పించుకోవడం జరిగింది. దీని ద్వారానే ఇంకా ట్రాక్టర్కి దీనికి అమర్చుకున్నాను. ఏ ఒక్కరి సహాయం లేకుండా ఓన్లీ ఒక్క డ్రైవర్తోనే దీంట్లో స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ ప్రకారం కూడా నేను ఈ దానిమ్మ మొక్కలకు నెలకు 2 దపాలు వీలైతే 3 దపాలు ఈ జీవామృతాన్ని ఇందులో వేసి, ఎందుకంటే ఈ ట్యాంకి 600 లీటర్లు పడతావుది, ఒక 60 లీటర్లు అంటే 600 లీటర్లకు 60 లీటర్ల జీవామృతాన్ని రెండు కలిపి మిక్స్ చేసి దీన్ని మొక్కలపైన కాయలపైన స్ప్రే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఈ జీవామృతాన్ని మొక్కలకి పిచికారి చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. వాటి ఎదులు కానీ కొమ్మలు కానీ కాయ నాణ్యత పెరగడం కానీ సైజు కానీ బాగా వస్తుంది. అందువలనే దీనికి మేము నెలకు 2 దపాలు 3 దపాలు మొక్కకు అందిస్తూ ఉంటాం. ప్రతి చెట్టులో కూడా ఇలాంటి వాటర్ షూట్ మొక్కలని కొమ్మలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల చెట్టుకు అనారోగ్యం కూడా వస్తుంది. అంతేకాకుండా మనకు చెట్టుకు పెట్టిన పోషకాలన్నీ కూడా ఇది తినేస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, మొక్కకు నష్టం తప్ప లాభం లేదు. ఈ విధంగా మనం మొక్క నుంచి ఇలాంటి కొమ్మలు వేరు చేయాలి. ఈ వాటర్ షూట్ కొమ్మలు వేరు చేయడం వల్ల ఎలాంటి పూతకాయ అలాంటిది ఉండదన్నమాట. ఇది ఉండడం వల్ల చెట్టుకు చాలా అనారోగ్యాలు కూడా వ్యాపిస్తాయి కాబట్టి దీనివల్ల చెట్టుకు పెట్టిన ఆహారం కూడా ఈ కొమ్మలు తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా చెట్టు నుంచి మనం ఈ విధంగా వేరు చేసి పక్కన పడేయడం జరుగుతుంది. కలుపు ఇట్లా కలుపు ఉంది మొదల దగ్గర చెట్టు పాతి దగ్గర ఇట్లా కలుపు ఉంటుంది. ఈ కలుపు కూడా మనము 2 నెలలకోసారి వచ్చినప్పుడల్లా ఎప్పుడప్పుడు తీసేసుకుంటా ఉంటే మొక్కకి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి. అదేవిధంగా పురుగు కూడా, ఎందుకంటే మనకి ఎక్కువ గడ్డి మనకు చెత్త చెదారం గడ్డి పెరిగితే ఏపుగా పెరిగితే మనకు పురుగు ఆశిస్తుంది. ఆ పురుగు వల్ల మనకు కాయలకు మొక్కకు తొండం కాండం తొలచడం కానీ తర్వాత కాయకు రంధ్రం వేయడం కానీ ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇది మొత్తం శుభ్రంగా కలుపు మాత్రం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. దగ్గర మొదల దగ్గర ఇలాంటివి వస్తూ ఉంటాయన్నమాట, ఏర్ల మాదిరి. ఇవి పెరగడం వల్ల మనము ఈ మొక్కలకు అందించే ఆహారం అంతా ఇవే తీసుకుంటాయన్నమాట. కాబట్టి ఇవి కంటిన్యూగా ప్రతి మంత్లీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వచ్చిన వాటిని మనం వాటిని ఈ విధంగా మనం కత్తెలు తీసుకొని తీసేయాలన్నమాట. ఈ విధంగా తీసేయడం వల్ల ప్రతి ఒక్క మొక్కలు తీసేస్తూ పోతే ఆహారం అంతా మొక్కకే అందుతుంది అన్నమాట. ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ చెట్టుకు చుట్టూ పందిరి వేయడం జరుగుతుంది. ఇది ఎందుకు అవసరం అనిపిస్తుంది అంటే మొక్కకు చెట్టు కాయలు ఎక్కువైనప్పుడు ఆ భారానికి చెట్టు ఉన్నప్పుడు మొక్క ఇరుగుతుంది. చెట్టు భద్రత కోసం మరి కాయ భద్రత కోసం కనుక ఈ విధంగా మంచి ఏర్పాటు చేయడం వల్ల లాభంగా ఉంటుందని చెప్పి ఈ విధంగా తోటంతా చేయడం జరుగుతుంది. చేసేది ఏమిటంటే ఈ మొక్కలకు ప్రతి నెలకోసారి అమావాస్య పౌర్ణమి వస్తూ ఉంటాయి కదా, అమావాస్యకు 2 రోజుల ముందు కానీ పౌర్ణమి 2 రోజుల ముందు నెలకు 2 సార్లు మేము ఈ వాటర్లో లీటర్కి వచ్చేసి 1 ml వేపనూనె కలుపుకొని మొత్తం మొక్కల కంటికి పిచికారి చేయడం జరుగుతుంది. ఆ పిచికారి చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఏదైనా ఈ పురుగులు గుడ్లు పెడతాయి కాండం పైన. ఆ గుడ్లు పెట్టినప్పుడు ఈ వేపనూనెతో మనం పిచికారి చేయడం వల్ల ఆ గుడ్ల పైన వేపనూనె పడి ఆ గుడ్లు పురుగులు కాకుండా
చనిపోతాయి అన్నమాట. ఆ విధంగా ప్రతి అమాస్య పౌర్ణానికి అవి గుడ్లు పెడతాయి కాబట్టి ఒక అమాస్యకు ముందు ఒక రోజు 2 రోజులు, పౌర్ణికి ముందు 2 రోజులు వేపని స్ప్రే చేయడం వల్ల పంటకు మొక్కలకు బాగా ఆరోగ్యంగా ఉంటాయి. ఈ దానిమ్మ తోటలో మనకు ఫస్ట్ టైము ఇలా ఫ్లవరింగ్ వస్తుంది. ఇట్లా ఫ్లవరింగ్, ఈ ఫ్లవరింగ్ పైన ట్రిప్స్ అనేటివి వస్తాయి, చిన్నగా ఉంటాయి, మన కంటికి కనిపించినటువంటి తెల్లటి ఉంటాయి. ఆ ట్రిప్స్ అనేటివి వీటిపైన ప్రాకినప్పుడు అవి అవి ఆ విధంగా నాకడం వల్ల అక్కడ ఇక్కడ కాయకు మచ్చలు ఏర్పడతాయి. ఆ తర్వాత పెద్ద అయినా కూడా ఆ మచ్చ అదే విధంగా ఉంటా వస్తుంది. కాబట్టి ఈ ట్రిప్స్ కోసం మనం ఏం చేయాలి, నివారించాలంటే దానికి ముఖ్యంగా నీమాస్త్రం కొట్టాలి. నీమాస్త్రం అంటే వేపాకు, పేడ, మూత్రము, వాటర్ కలిపి తయారు చేసుకొని 48 గంటల పాటు నిమాసనం దాన్ని మొరగబెట్టుకొని ఈ విధంగా మా మొక్కలకు స్ప్రే చేస్తే ఆ యొక్క ట్రిప్స్ అనేది చనిపోతుంది అన్నమాట. మరి పురుగు తీవ్రత ఎక్కువయ్యి తర్వాత చాలా పెద్ద పెద్ద పురుగు, చాలా ఎక్కువ పెద్ద మోతాదులో పురుగు ఏమైనా కనిపిస్తే అప్పుడు దశపర్ణ కషాయం అంటే 10 ఆకులతో దశపర్ణ కషాయాన్ని 41 రోజు దాన్ని మురగబెట్టి 40 రోజుల తర్వాత తయారు చేసుకుని వడగట్టుకొని సిద్ధంగా ఉంచి అది మనం తయారు చేసిన ఈ దశపర్ణ కషాయం కానీ అగ్నాస్త్రం కానీ 6 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు చల్లటి ప్రదేశంలో. ఆ దశపర్ణ కషాయాన్ని ఒక 200 లీటర్లకు 5 లీటర్లు చొప్పున మిక్స్ చేసి వాటర్లో తర్వాత మనం స్ప్రే చేయడం వల్ల ఎలాంటి పురుగునైనా మనం దాన్ని నివారించవచ్చు. దానిమ్మ పంటను రైతు సక్రమంగా పండించగలిగితే, నాణ్యతమైన పండ్లు వస్తే మార్కెట్లో మంచి లాభాలు ఉన్నాయి, అది వాస్తవం. ఎందుకంటే ఏ పంటకైనా రేటు తారుమారు అవుతాయి కానీ దానిమ్మకు మాత్రం అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఆ పంటను పండిస్తే రైతుకేమో మంచి ఫలాదాయం వస్తుంది. అయితే ముఖ్యంగా రైతు దానిమ్మ పంటను వేసిన వాడు ఉదయం సాయంత్రం తోటలో పర్యవేక్షించితే తప్ప ఇది సాధ్యపడదు. ఆ విధంగా సకాలంలో మనం ఈ ఇందాక మనం ప్రకృతి వ్యవసాయం మంచి క్రిమిసంహారక మందులు కొట్టుకున్నాం కదా, అగ్నాస్త్రం, జీవ దశపర్ణ అవి చేసుకుంటా పోతూ తర్వాత ఈ కాయల మీద కూడా మంచి ఇదిగా రావడానికి జీవామృతాన్ని కూడా చెట్లకు డిప్పులోనే కాకుండా స్ప్రే చేయడం వల్ల మొక్క చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం చేసే ఖర్చు తక్కువ, రాబడి ఎక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల వాతావరణ కలుషితం కాదు, సమాజం కూడా బాగుంటుంది. నమస్తే.